రీసెంట్ గా నంద్యాల ఘటన మీద ఏవి సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు రీసెంట్ గా అఖిల ప్రియని అరెస్ట్ చేశారు. పాండ్యం పోలీస్ స్టేషన్ కి మాజీ మంత్రిని తరలించారు. భారీగా అభిమానులు కార్యకర్తలు స్టేషన్ దగ్గరికి చేరుకున్నారు. మరోవైపు ఆమె భర్త భార్గవరామ్ కూడా పోలీసు అరెస్ట్ చేశారని మొదటి వార్తలు వచ్చేయగానే అదంతా అవాస్తవమని అఖిల కొట్టి పారేశారు. రీసెంట్ గా టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డి మీద అఖిల ప్రియ వర్గీయులు దాడి చేసి గాయపరిచిన సంగతి తెలిసిందే. నంద్యాల మండలం కొత్తపల్లి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడి ఘటన మీద నంద్యాల పోలీసులకు ఏవి సుబ్బారెడ్డి ఫిర్యాదు చేయగా యాక్షన్ తీసుకున్నారు. ఈ ఘటన సీరియస్ గా తీసుకున్న ఏవి సుబ్బారెడ్డి ఆయన వర్గం అఖిల ప్రియతో పాటు మరో 11 మీద అత్యాత్మ కేసులు పెట్టారు. ఇవాళ ఉదయాన్నే ఆళ్లగడ్డలో అఖిల ప్రియ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించి అరెస్ట్ చేశారు. అయితే అఖిల ప్రియ ఆదేశాలతోనే ఏవి మీద దాడి జరిగిందని అటు నంద్యాల ఇటు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగా అసలు ఏం జరిగిందనే దాని మీద మాజీ మంత్రి క్లారిటీ ఇచ్చారు. దీని మీద స్పందించిన పోలీసులు అసలు ఏం జరిగిందని ఆరా తీసి రీసెంట్ గా అఖిల్ని అరెస్ట్ చేశారు. మరోవైపు ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా ఏవి సుబ్బారెడ్డి అఖిల ప్రియ ఇంటి వద్ద పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహించారు. అఖిల ఏవి వర్గాల మధ్య ఇప్పటికే పలుమార్లు గొడవలు జరిగాయి. భూమా నాగిరెడ్డి ఏవి సుబ్బిరెడ్డి ఇద్దరు ప్రాణ స్నేహితులుగా ఉండేవారు. అయితే భూమా బతికుండగా అన్ని తానే చూసుకున్న ఏవి ఆయన మరణానంతరం ఒక్కసారిగా రెండు కుటుంబాల మధ్య విభేదాలు వచ్చాయి. అప్పటి నుంచి తను రాజకీయాల్లోకి రావాలని ఏపీ ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు నంద్యాల లేకుంటే ఆళ్లగడ్డ నుంచి పోటీ చేయాలని ఏపీ ఊళ్ళు అవుతున్నారు. ఈ క్రమంలో అఖిల ప్రియ వర్సెస్ ఏవిగా పరిస్థితులు మారిపోయి ఇప్పటి వరకు రెండు వర్గాల మధ్య ఎన్నిసార్లు గొడవలు జరిగాయో లెక్కే లేదు. ఆ మధ్య ఏవి సుబ్బారెడ్డి అఖిల ప్రియ భర్త నేతృత్వంలోనే హత్యకు ప్లాన్ చేయడానికి కూడా కడప జిల్లా పోలీసులు గుర్తించి కేసులు పెట్టిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు వర్గాల వారు ఎక్కడ వారు అక్కడ ఎదురుపడిన కొట్లాటలు ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఈ వ్యవహారాన్ని ఎంతవరకు తీసుకెళ్తారు ఎక్కడెక్కడ ముగిస్తారు అనేది వెయిట్ చేసి చూడాల్సిందే.